తిరుపతిలో అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ విజయవంతమైంది. వేలాది సంఖ్యలో తరలివచ్చిన రైతులు ఒకే రాజధాని ఆకాంక్షను చాటి చెప్పారు. అయితే దీనికి ప్రతిగా రాయలసీమ ప్రజల మనోగతాన్ని వివరించేందుకు అక్కడి నేతలు కూడా ఓ సభ నిర్వహించారు. దీనికి ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించకపోవడంతో మెప్ప మహిళలను విద్యార్థులను పెద్ద సంఖ్యలో తీసుకువచ్చారు. పెద్ద సంఖ్యలో మహిళలతో సభ నిండిపోయేసరికి అంతా సంతోషించారు. కానీ కొద్దిసేపట్లోనే వారి ఆనందం ఆవిరైంది. గుర్రాన్ని చెరువు దాకా తీసుకువెళ్లొచ్చు గాని బలవంతంగా నీళ్లు తాగించలేమన్న సామెత తెలుసు కదా. అచ్చంగా అలాగే జరిగింది ఈ సభలోని పరిస్థితి. మహిళలను నయాన్నో భయాన్నో సభకు తీసుకులాగరగారు. కానీ వారితో మూడు రాజధానులకు జై కొట్టించలేకపోయారు. ఒకే రాజధానే తమ అభిమతమని స్పష్టం చేస్తూ మహిళలు సభ నుంచి వెళ్లిపోవడం మొదలుపెట్టారు. దీంతో ఏం చేయాలో పాలుపోని నిర్వాహకులు గేట్లు మూసేసి వారిని అడ్డుకోవాలని చూశారు. అయినా మాట వినని మహిళలు గోడలు దూకి సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. అభివృద్ధి వికేంద్రీకరణ రాయలసీమ మనోగతం పేరుతో ఏర్పాటు చేసిన సభకు జనాన్ని రప్పించడం తలకు మించిన భారంగా మారింది. దీంతో మెప్మ డ్వాక్రా మహిళలను బెదిరించి సభకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఓ మహిళా అధికారి మెప్మ డ్వాక్రా మహిళలను బెదిరిస్తున్నట్లుగా చెబుతున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సభకు కాని రాకపోతే ఒక్కో మహిళా సభ్యురాలిపై 1000 రూపాయల ఫైన్ వేస్తామని, ఆ డబ్బుతో మనుషులను తీసుకెళ్తామని డైరెక్ట్ గానే మాట్లాడింది. మా సంఘం సభ్యులకి నమస్కారమ్మా. రేపు ఇందిరా మైదానంలో 9:30 గంటలకి మీటింగ్ ఉందమ్మా. ప్రతి ఒక్క సభ్యురాలు రావాలి. రాని పక్షంలో 1000 రూపాయలు తప్పకుండా జరిమానా విధించబడను. ఎందుకంటే మనకు 3 రాజధానులు అవసరం కాబట్టి. ఒక రాజధాని ఉంటే అమరావతి డెవలప్ అవుతుంది, మిగతా మనం చాలా ఇబ్బందులు పడతాము. మన రాయలసీమలో హైకోర్టు పెట్టాలనుకుంటాం. దానివల్ల మనకు ఎక్కువగా ఉద్యోగాలు రావడము, కొంచెం ఆదాయం కలుగుతుంది. మనకు పంటలు సరిగ్గా పండవు, మన కంపెనీలు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించి సానుకూలంగా ప్రతి ఒక్కరు వచ్చి మనం మద్దతు తెలపాలి. ఇందిరా మైదానం దగ్గరికి 9:30 రేపు అందరు రావాలమ్మా. దాని పక్షంలో 1000 రూపాయలు జరిమానా కూడా ఇదిస్తామ్మా. ఆ 1000 రూపాయలు తీసుకొని మేము మనుషులు తీసుకొని వెళ్తామ్మా, మీరు రాని పక్షంలో. ఓకేనా? రెస్పాండ్ అవ్వండి. మా సంఘం సభ్యులకి సభకు వచ్చిన మహిళలైతే అసలు తమను ఎందుకు రమ్మన్నారో కూడా తెలియదని చెప్పారు. ఎలాగూ వచ్చారు కాబట్టి మూడు రాజధానులపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే జయ అమరావతి అన్నారు. అమరావతే ఎందుకు కావాలని మీడియా అడిగితే ఆ ప్రాంతం అందరికీ సమాన దూరంలో ఉంటుంది కాబట్టి అని సమాధానమిచ్చారు. మొత్తానికి అమరావతి రాజధానిగా ఉండాలని అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు అందరూ అంగీకరిస్తున్నారు. మొన్న మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఉత్తరాంధ్ర వారికి సైతం అమరావతినే గురి ఉందని తెలుస్తోంది. విశాఖకు రాజధాని తెస్తామంటే ఉత్తరాంధ్రలో ఒక్కరు కూడా ఊ అనరేంటని కడుపులో ఉన్న బాధంతా వెళ్ళగక్కారు. 4.5 కోట్ల మందికి తీసుకుపోవాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. బొమ్మన్ గారికి ధన్యవాదాలు. మళ్ళీ గుర్తు చేసిన మన సభ ఒక హాఫ్ అన్ అవర్ లో ముగిస్తుంది. వద్దని మీకు ఒక రాజ్యం కావాలని ఈ వ్యాలీ చేస్తుంది. అందుకే ఒకే రాజధాని. ఏ రాజ్యం అది? ఇక్కడనే కాదు, అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని రైతులు పాదయాత్ర చేస్తుంటే మూడు రాజధానుల పేరుతో తిరుపతిలో ర్యాలీ చేశారు. ఆ ర్యాలీలో జై అమరావతి నినాదాలు చాలా బలంగా వినిపించాయి. రాయలసీమ మేధావుల ఫోరం నిర్వాహకులు ప్రైవేటు కాలేజీలు
టీడీడీ కాలేజీల నుంచి విద్యార్థులను తరలించి పోటీ ర్యాలీలు చేయిస్తే అందులో పాల్గొన్న విద్యార్థులు జై అమరావతి జై జై అమరావతి అంటూ స్లోగన్స్ అందుకున్నారు. ర్యాలీ ఎందుకోసమని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఒకే రాజధాని కోసం ర్యాలీ చేస్తున్నామని విద్యార్థులు చెప్పారు. మరికొందరైతే కాలేజ్ మేనేజ్మెంట్ వెళ్లమంటే వచ్చామని అసలు ర్యాలీ దేనికో కూడా తెలియదని చెప్పారు. ఏమేమి ఉత్తరాంధ్రలో క్యాపిటల్ ఇస్తుంటే ఎవడు కావాలను ఊవనో ఆ అని అందరేటి ఇదేంటి కడుపు నుండి బాగోతుమా మీదే అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఏమేమి ఉత్తరాంధ్రలో క్యాపిటల్ ఇస్తుంటే ఎవడు కావాలను ఊవనో ఆ అని అందరేటి ఇక్కడికి వెళ్ళి అడుగుతా ఉన్నారు. ఏమేమి ఉత్తరాంధ్రలో క్యాపిటల్ ఇస్తుంటే ఎవడు కావాలను ఊవనో ఆ అని అందరేటి ఇదేంటి కడుపు నుండి బాగోతుమా మీదే అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఏమేమి ఉత్తరాంధ్రలో క్యాపిటల్ ఇస్తుంటే ఎవడు కావాలను ఊవనో ఆ అని అందరేటి అయిపోయాయి. మొత్తానికి రాజధానిగా అమరావతి ఉండాల్సిందేనని ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ ప్రజల వరకు అందరూ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అన్ని ప్రాంతాల వారికి సమాన దూరంలో ఉన్న కారణంగా అమరావతికి మద్దతు ఇస్తున్నామని అన్ని ప్రాంతాల వారు చెబుతున్నారు.